नमस्कार वेलकम टू जेपी न्यूज़ वेंकटगिरी नियोजकवर्ग एमएलए आनम रामनारायण रेड्डी वाईएसआरसीपी पार्टी कार्यालय नंदु मीडिया समावेश निर्वहिंचारु। ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రతి ఒక్కరు సమన్వయకర్తగా ఉండాలని ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని తెలియజేశారు।
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు 22 మంది పోటీలో ఉన్నారు. 22 మందిని గెలిపించండి. వాళ్ళందరినీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మకాన్ని పెంచండి. ఆయన ఆలోచనతో వచ్చిన అనేక మంది యువతకి ప్రాధాన్యత కల్పిస్తూ త్వరలోనే ఈ యొక్క కమ్యూనిటీ సెంటర్లు కానీ దేవాలయాలు కానీ ప్రారంభించబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు కోడ్ ఉందని టీటీడీ వాళ్ళు వెనకబెట్టారు. మున్సిపల్ కోడ్ కూడా అయిపో వస్తుంది కాబట్టి త్వరలో ఈ ప్రారంభోత్సవాలన్నీ తయారు చేస్తున్నాం. సచివాలయాలు చాలా అందంగా వచ్చాయి భవనాలు. ఈ సచివాలయ భవనాల్లో అంత అందమైనటువంటి భవనాల్ని నాకు నేరుగా ప్రారంభించుకోవచ్చు, తప్పు లేదు. శాసనసభ్యుడిగా నాకు హక్కు ఉంది. కానీ నేను పక్క జిల్లా మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నా. ఆయన ఆహ్వానించి కొన్ని గ్రామ సచివాలయాలైన ఆయన చేతితో ఓపెన్ చేయించాలని ఒక ప్రయత్నం చేస్తాం. సఫలీకృతం అవుతుందని విశ్వసిస్తాం. కాబట్టి నేను మీడియా ప్రతినిధులను అందరినీ కోరేది, చర్చించడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా చూస్తూ ఊరుకోదు. మిమ్మల్ని ఎదుర్కోగలిగిన శక్తి మాకు కూడా ఉంది. ఎన్నికలు జరగనికుండా చేస్తున్నారు అంటారు. అసలు ఎన్నికలు అభ్యర్థులనే లేకుండా చేశారని అంటారు. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరైనా. వెంకటగిరి నియోజకవర్గంలో పోయిన వారం క్రితమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 143 గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ యొక్క 6 మండలాల్లో ఉన్నాయి. 6 మండలాల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 132 పంచాయతీ ఎన్నికలు పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కేవలం ఒక 10 నుంచి 15 లోపలనే తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అందరూ మా మద్దతుదారులే, అందరూ మా పార్టీ నాయకులే, కార్యకర్తలే. మేము అంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో గెలిచి వస్తే వాళ్ళు దౌర్జన్యం చేశారని మా మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. మీడియాలో ఏదంటే అది మనం చెప్తే రాస్తారని అనుకుంటే మరి వాస్తవాలను ప్రజలు గ్రహించరా? 143లో 132 పంచాయతీల్లో మేము ఎన్నికలకి వెళ్ళి గెలిచాం. కేవలం ఆ 133, 132 పంచాయతీల్లో 32 పంచాయతీలు ఏకగ్రహం అయ్యాయి. 6 మండలాలు 100 చిల్లర పంచాయతీలు పోటీ జరిగింది. మరి పోటీలో మేము గెలిస్తే ప్రజాస్వామ్యం కుని కాబడదంట, ప్రజలు ఓట్లేసేది మేము కనపట్లేదు అక్కడ. మీ పార్టీ వాళ్ళు పోటీ చేసిన విషయాన్ని కూడా మీకు తెలీదా? మాకు పోటీ ఇచ్చింది మీ పార్టీ, బీజేపీ లేదు, జనసేన లేదు. మీ పార్టీతో మేము పోటీ చేసి గెలిస్తే అవగాహన లేనటువంటి అనాలోచితమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం. సమకాలీన రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేయాలే కానీ బలహీనపరిచే ప్రయత్నం చేయడం ఎవరికి మంచిది కాదు. ఆ ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్పగలరు. 143లో 132 పంచాయతీలు మా పార్టీ గెలిస్తే